వేలాది మంది ప్రయాణికులు ఎటువైపు నుంచి వస్తున్నారో ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా ప్లాట్ఫామ్లు వందలాది మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు, ప్లాట్ఫామ్లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునేవారెందరో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా గందరగోళం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ స్టేషన్ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది. 700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్గా రూపాంతరం చెందనుంది. ఎయిర్పోర్ట్ తరహాలో భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉన్న బోయిగుడా వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కో వైపు 3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజ్ స్క్రీనింగ్ మిషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్ఫామ్లపైకి చేరుకుంటున్నారు. కానీ ఆధునిక స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి లేదా షాపింగ్ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైల్ ప్లాట్ఫామ్ మీదకు రావడానికి 10-15 నిమిషాల ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్ఫామ్ మీదకు అనుమతిస్తారు. ఖచ్చితంగా బ్యాగేజ్ చెకింగ్ ఉన్నందున ముందుగానే స్టేషన్కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చేవారు కూడా లగేజీ చెకింగ్ పూర్తి చేసుకున్నాకే ప్లాట్ఫామ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు, లేదంటే వెనుదిరగాల్సిందే. ప్రపంచ స్థాయి స్టేషన్లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో 3 స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. అవి తిరుపతి, నెల్లూరు, సికింద్రాబాద్ మాత్రమే. ఇక జోన్ వ్యాప్తంగా మరో 119 స్టేషన్లను 5000 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు.